ఫస్ట్ ఇది ఒక తమిళ రీమేక్ సినిమా అనుకున్నప్పుడు ఓకే అక్కడ ఆల్రెడీ చాలా ఆలోచించి తీసింటారు సేమ్ తీసేస్తారేమో అనుకున్నాం. బట్ ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయినాక మ్యాక్సిమం దాన్ని ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేశారు. అండ్ ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఫీల్డ్లో ఎవరైనా కానీ కష్టపడతారు, ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక దాంట్లో వాడు నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే కష్టపడాల్సిందే. బట్ ఏంటి అంటే ఎవరి కష్టమైనా ఒకటే, కానీ కొన్ని ఫీల్డ్స్లో కొంచెం కష్టపడగానే మంచి ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. కానీ కొన్ని ఫీల్డ్స్లో ఎంత కష్టపడినా కానీ పేరు రాదు, డబ్బులు రావు, గుర్తింపు రాదు. అది ఎవరికి అంటే వాడికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ సందులో వాళ్ళకి, అంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఈ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇప్పటికీ హాకీ టీం కెప్టెన్ ఎవరు అంటే షారుఖ్ ఖాన్ పేరు చెప్పినట్లు మనలో చాలామందికి హాకీ టీం ఒకటి ఉంది, ఏమేమి మ్యాచెస్ జరుగుతాయి, అసలు ఏం జరుగుతాయి అది ఎవరికీ తెలియదన్నమాట. సో అందరు మనుషులు ఒకలా ఉండరు, అంటే అందరికీ ఫేమ్ రావాలి, పేరు రావాలి, డబ్బులు సంపాదించుకోవాలని ఉండరు. వాళ్ళకు దేంట్లో అయితే ఇష్టం ఉంటుందో ఆ ఫీల్డ్లో కష్టపడి అక్కడ పేరు తెచ్చుకోవాలని ఉంటాడు, కానీ దాని నుంచి అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయడు. సో ఈ హాకీ కూడా మేము ఆడేటప్పుడు చూసేటప్పుడు మేము మ్యాక్సిమం ఈ సినిమాలో అంతా రియల్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎట్లుంటుంది అంటే లేదు భయ్య మేము ఇంత కష్టపడతాం, ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అది ఇది అంట. కానీ ఇంతవరకు నాకు తెలిసి ఒక 70% జనాలు కూడా ఒక హాకీ మ్యాచ్ కూడా చూసిండారు ఎక్కడే కానీ. బట్ హాకీ అన్నది మన ఇండియా గుర్తింపు తెచ్చిన పేరు, గుర్తింపు తెచ్చిన గేమ్, బట్ దానికి ఇంకా గుర్తింపు లేదు. సో మా ప్రయత్నం ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక ప్రపంచం ఉంది, ఈ హాకీ బ్యాట్ వెనుక కూడా ఒక ప్రపంచం ఉంది, అక్కడ కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని చేయడం జరిగింది. అండ్ షూటింగ్ జరిగినంతసేపు హడావిడి హడావిడి ఫాస్ట్ ఫాస్ట్గా చాలా డెవలప్ చేశారు. అండ్ చాలా క్లారిటీగా ఉన్నారు, తీయడం కూడా చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఇందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన సందీపన్కి అండ్ మా డైరెక్టర్ డెనీస్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా కెవిన్ బ్రో గురించి చెప్పాలి, చూడడానికి అంత ఉంటారు కానీ హెవీ వెయిట్ కెమెరాలు అవి వేసుకొని పరిగెత్తనే ఉంటాడు అటు ఇటు, మాకే అనిపిస్తుంది వీడు ఏమైపోతాడు అనేసి. అంటే హాకీ కెమెరా ముందర ఆడే వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది, బట్ అంతంత హెవీ వెయిట్ కెమెరాలు వేసుకొని షోల్డర్ ప్యాడ్ వేసేసుకొని చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ 5వ తేదీ మీ ముందరకు వస్తుంది. సో అంటే ఒకటండి, మీకు ఇప్పుడు క్రికెట్ గురించి సినిమా తీస్తే ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వస్తారు, బట్ హాకీ గురించి సినిమా తీస్తే హాకీ ఫ్యాన్స్ ఉంటారా లేరా అనేది నాకు ఇంకా ఇప్పటికీ చిన్న డౌటే. సో ఇది హాకీ సినిమా అంటే హాకీ గురించి మొత్తం ఒక డాక్యుమెంటరీ లాగా అట్లా ఏముండదు, ఒక మంచి సినిమా మిమ్మల్ని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ హాకీ అంటే దీంట్లో హాకీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మన ఇండియా గుర్తింపు తెచ్చిన ఒక మంచి గేమ్. సో దీని గురించి ఒక సినిమా తీస్తూ అండ్ మీకు ఎన్ని రకాలుగా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలో, సాంగ్స్ కావాలో, కథ కావాలో అవన్నీ ఉంటాయి, అండ్ హాకీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.